మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. నల్లేరు కాడ ఈ మన చేతిలో ఉన్న చూస్తున్న నల్లేరు కాడ అయితే మాత్రం ఆ పట్టణ ప్రాంతాల ప్రజలకైతే తెలియదు, కానీ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికైతే మాత్రం దీని గురించి తెలిసి ఏంటంటే ఇది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న నల్లేరు కాడ. ప్రస్తుత తరం అయితే మాత్రం ప్రకృతిని అయితే వదిలేశారు పూర్తిగా. ఎందుకంటే వారంతా కూడా మైదాన ప్రాంతాల్లో ఏదైతే సిటీల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా పాశ్చాత్య దేశాల వరడిని అలవాటు చేసుకొని అప్పటికప్పుడు ఫాస్ట్ ఫుడ్ తింటే అయితే మాత్రం వారు ఆరోగ్యాన్ని అయితే గొల చేసుకుంటున్నారు. కానీ ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులు మాత్రం ఈ ప్రకృతి ఏదైతే ఇస్తుందో దాన్ని తీసుకొని అయితే మాత్రం 100 రోజులు ఆరోగ్యంగా జీవిస్తున్నారు. ఈ నల్లేరు కాడ ఉపయోగాలు అయితే అనేక రకాలైన ఉన్నాయట. వీటిల్లోని ఎక్కువగా ఈ నల్లేరు కాడను వాడడం వల్ల అయితే ఎముకలు బలహీనత నుంచి పోయి ఎముకలు బలంగా తయారవుతాయి, అలాగే రక్త సరఫరా కూడా బాగుంటుందని అయితే మాత్రం చెప్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఈ నల్లేరు పచ్చడిని అయితే చేసుకొని ఎంతో ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ మరీ తింటూ ఉంటారు. ఒకసారి ఆ పచ్చడి చేసే విధానాన్ని మన పూర్వీకుల నుంచి నేర్చుకున్న మహిళలు అయితే ఉన్నారు. వారి వద్దకు వెళ్ళి ఈ పచ్చడి ఏ విధంగా చేస్తారు ఏంటి అనే విషయాన్ని అయితే మాత్రం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈరోజు మనం ఒక దివ్యమైన ఔషధమైన ఒక తీగ పచ్చడి ఏంటంటే నల్లేరుకాడ పచ్చడి గురించి మనం ఈరోజు మనం చెప్పుకుంటున్నామండి. ఇదే నల్లేరుకాడ అంటే ఇలా ఉంటుంది. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియకుండా అయితే ఎవరు ఉండరు, తెలిసే ఉంటారు అందరూ. మా గిరిజన ప్రాంతంలో ఒక తీగలాంటిది తీగలాగా కంచిలకు వస్తుందండి. ప్రతి ఒక్కరికి ఇది దొరుకుతుందండి, అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇది తినడం వల్ల అందరూ ఆరోగ్యంగా ఉంటారు. స్త్రీలకైతే స్త్రీల సమస్యల నుంచి, మోకాళ్ళ సమస్యల నుంచి, తర్వాత ఎటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి అయినా సరే ఈ సీజన్లోనే దొరుకుతుంది ఇది. ఈ సీజన్లో ఈ పచ్చడి తినడం వల్ల మనకి చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. స్త్రీలైతే మన పనులు చాలా దృఢత్వంగా, మనం ఎవరి మీద ఆధారపడకుండా మన పనులు మనం చేసుకోగలుగుతాం. ఈ తీగ యొక్క పచ్చడి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇప్పుడు నల్లేరుకాడ చేసే విధానం మనం చూసుకుందామండి. ఈ నల్లేరుకాడ ముక్కల్ని ఈ విధంగా మనం చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలండి. దీనికి మన చిక్కుడుగా ఇడిపేటప్పుడు ఈనులు ఏ విధంగా వస్తాయో ఆ విధంగా వస్తుందండి ఇది. ఆ విధంగా మనం చేసుకున్న పక్షంలో ఇది కొంచెం దురదగా లోపల ఉండే పీసు పదార్థం అన్నది బయటికి తీయకుండా మనం చేసుకోవడం వల్ల కొంచెం మనం తినేటప్పుడు నాలుక దురదగా ఉంటుంది. అలా కాకుండా మనం చిక్కుడుగా ఈనులు ఎలా తీస్తామో ముక్కలుగా చిన్నగా ముక్కలుగా ఎలా తీసుకుంటామో అలా చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు నల్లేరుకాడ శుభ్రపరచుకున్నామండి. ఇప్పుడు కడిగి మనం షాల్ట్తో కడగాలండి. షాల్ట్తో కడగకపోతే గాను ఇది కొంచెం దురద వస్తుందండి. నల్లేరుకాడ శుభ్రంగా మనం షాల్ట్తో కడుక్కొని శుభ్రపరచుకొని ఒక బౌల్లో ఒక పక్కన పెట్టుకోవాలండి. ఇది శుభ్రంగా కడిగేసుకొని ఇలా శుభ్రపరచుకోవాలండి. మనం నల్లేరుకాడ ఉప్పుతో శుభ్రంగా కడిగి మనం ఒక బౌల్లో తీసుకున్నామండి. ఇప్పుడు తయారు చేసే విధానం మనం చూసుకుంటామండి. అట్లా కావాల్సిన సామాగ్రి నేను చెప్తానండి. వెల్లుల్లిపాయలు రక్తాన్ని శుద్ధిపరుస్తాయి. ధనియాలు మన బాడీలో ఏమైనా పైచ్యం ఇలాంటివి ఏమైనా ఉంటే దాన్ని కంట్రోల్ చేస్తుంది. జీలకర్ర మనకి ఏంటంటే సలవ చేస్తుంది. కరివేపాకు కంటికి మంచిది. ఎండుమిర్చి దీనికి వీటన్నిటికీ కావాల్సిన పదార్థాలు ఎండుమిర్చి అవసరం. కారంగా ఉండాలి, పుల్లగా ఉండాలి, తీయగా ఉండాలి. ఈ బెల్లం, చింతపండు, ఎండుమిర్చి అనేది చాలా ముఖ్యమండి. మనకి తగినంత షాల్ట్ ఎండుమిర్చి, చింతపండు, బెల్లం ఇవన్నీ కలిపితేనే మనకి ఒక పచ్చడి తయారవుతుందండి, నల్లేరుకాయ పచ్చడి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇప్పుడు ఒక బౌల్లో ఆయిల్ పోసుకుంటున్నామండి. ఆయిల్ పోసుకున్నామండి. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు వేస్తున్నామండి. వెల్లుల్లిపాయలు తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేస్తున్నామండి. ఇవి బాగా కొంచెం బ్రౌన్ కలర్లో, వెల్లుల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలండి మనం. వెల్లుల్లిపాయ తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదండి, రక్తాన్ని శుద్ధిపరుస్తుంది,
అలాగే కరివేపాకు ఇంకా మంచిదండి. కరివేపాకు కూడా కంటికి చాలా మంచిది. లోపల మన బాడీలో నులిపురుగు అన్నది ఉంటుందండి. ఆ నులిపురుగు అన్నది ఉండకుండా ఉండాలంటే మన కరివేపాకుని చాలా ఎంత తింటే అంత మంచిదండి. అలాగే ధనియాలు కూడా చాలా మంచిదండి. జీలకర్ర కూడా మన బాడీలో హీట్ని చల్లారుస్తుందండి. జీలకర్ర తినడం వల్ల ఇవన్నీ ఆరోగ్యానికి అవసరమయ్యే వస్తువులండి ఇవన్నీ. అయితే మనం నల్లేరికాడ పచ్చడి అన్నది చాలా ముఖ్యంగా తినాలండి. మనకు నల్లేరికాడ పచ్చడి తినడం వల్ల మనకి ఏంటంటే మనకి ఆడవారికి కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల నుంచి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలంటే నల్లేరికాడ పచ్చడి తినాలండి. మగవారికైనా ఆడవారికైనా ఏంటంటే ఈ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు ఏ రకమైన బాడీలో ఏ పెయిన్స్ ఉన్నా కానీ వాటి వల్ల ఈ నల్లేరికాడ తినటం వల్ల చాలా అరుదుగా చాలా తక్కువగా వస్తాయండి. ఇది తినటం వల్ల ఎంత దొరికితే ఎంత దొరికిన తర్వాత ఎంత తింటే అంత మంచిదండి మనకి ఆరోగ్యానికి. తరచూ మనం హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కీళ్ళ నొప్పుల గురించి, వారు తినడం అయితే ఇంకా చాలా మంచిదండి ఈ పచ్చడి తినడం వల్ల. ఇది చాలా బాగుంటుందండి. అన్నీ మనం మిక్స్ మనం అన్నీ కలుపుకొని మనం వేపేసుకొని ఒక బౌల్లోకి తీసుకుంటామండి. మనం ఇప్పటి వరకు ఎండుమిర్చి జీలకర్ర వేపింది పక్కకి తీసుకున్నామండి ఒక ప్లేట్లోకి. తర్వాత మన నల్లేరికాడని మనం శుభ్రపరచుకున్నది మళ్ళీ ఆయిల్లో వేసి ఒక 10 నిమిషాల పాటు మగ్గనివ్వాలండి. ఇది ఒక 10 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత మనం రుబ్బుకొని రుబ్బేసుకుంటే పచ్చడిగా తయారవుతుందండి. ఇప్పటి వరకు మనం చూసాం కదా, ఇప్పుడు నల్లేరికాడని వేపుకున్నామండి ఒక 10 నిమిషాల పాటు. 10 నిమిషాల పాటు వేపుకున్నాం, ఇలా వేగిపోయిందండి. దీన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నామండి. ఇది చల్లారిన తర్వాత మనం రోటీలో మనం రుబ్బుకుంటామండి. రోటీలో రుబ్బుకోలేని పక్షంలో మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చండి. మిక్సీలో వేసుకుని కానీ రోట్లో వేసి రుబ్బింది చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది ఈ కాలంలోనే దొరుకుతుంది నల్లేరికాడ అన్నది. ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నెలలో వర్షాలు పడేటప్పుడు ఒక తీగగా పాదులాగా కనిపిస్తుంది. ఇది మనం చూడడానికి తీగ పాదు అనుకుంటాం తప్ప దీనిలో ఉన్న చాలా ఆరోగ్యవంతమైన చాలా శక్తివంతమైన ఇది ఉంది మనకి. మనకి ఇది తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటాం మనం. ప్రతి ఒక్కరూ కూడా ఇది తింటే చాలా ఆరోగ్యంగా ఉంటామని నేను చెప్తున్నానండి ఫ్రెండ్స్. నల్లేరికాడ వేపుకున్నాం కదండి, ఇలా రుబ్బుకుంటున్నామండి మేము. ఇలాగా రుబ్బడం వల్ల చాలా మంచిదండి, ఆరోగ్యానికి మంచిదండి. తర్వాత ఏంటంటే మనకి ఆడవాళ్ళకి ఒక వ్యాయామంలా ఉంటుంది. వ్యాయామం చేసినట్టు మనకి ఏ పని చేసుకున్నా ఈ రోటీ పచ్చడి తినటం వల్ల తినడానికి రుచిగా ఉంటుంది. ఆడవారికి మనకి మనం ఎక్కువగా ఏ పని చేసినా మనకి ఒక కుటుంబానికి అవసరంగా ఉంటుంది. ఇది ఏంటంటే రోటీ పచ్చడి వల్ల చాలా ఆరోగ్యం మంచిది మనకి. ఇప్పుడంటే మిక్సీలు వచ్చాయి కానీ ఇది వరకు మన అమ్మమ్మ వాళ్ళ టైంలో వీటి మిక్సీలు లేవండి. అప్పుడు ఇవి తినే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం నలిగింది కదండి, ఇది నలిగిన దాంట్లో కొంచెం మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు ఉందండి. చింతపండు గుజ్జు కాస్త బెల్లం కాస్త సాల్ట్ వేసుకోవాలండి ఈ రుచి కోసం. మనకి తగినంతగా సాల్ట్ లేకపోతే టేస్ట్ రాదు కనుక టేస్ట్కి సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఈ బెల్లం వేసుకోకపోయినా టేస్ట్ రాదండి. మనకు కావాల్సినంత బెల్లం కూడా వేసుకోవాలండి ఇందులో. సరే అండి, ఇప్పుడు మన నల్లేరికాడ పచ్చడిని రుబ్బుకొని ఒక బౌల్లో తీసుకున్నామండి మనం. ఇదిగోండి ఈ రకంగా ఉంది మనకి నల్లేరికాడ పచ్చడి ఇలా తయారైందండి. తింటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి మంచిది. పూర్వీకులు ఈ రకంగా తిన్నారు కనుక మా అమ్మమ్మ వాళ్ళందరూ ఈ రకంగా తిన్నారు. అప్పుడు వాళ్ళకి ఎటు అనారోగ్య పరిస్థితులు హాస్పిటళ్ళు లేవు పెద్దగా. అయినప్పటికీ వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికేరు అంటే ఇలాంటివి తినటం వల్లే ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు. మీరు కూడా ఇలా తిని మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే మా ఆశ అండి. ఇది నా కుటుంబానికి నా పిల్లలకి నా భర్తకి చాలా ఇష్టం అండి. ఇది
ఇది మీరు కూడా తినిచూసి మీరు దీని టేస్ట్ ఎలా ఉన్నా చెప్దాం, మళ్ళా కలుద్దాం అండి. ఈ నల్లేరికాడ పచ్చడి తయారు చేసేటప్పుడే ఎంతో సువాసన అయితే వస్తుంది, ఎందుకంటే దీనిలో చాలా ఆయుర్వేద గుణాలు ఉన్నాయి కాబట్టి ఈ పచ్చడి ఎంత సువాసన అయితే కలిగి ఉంది. ఇందులో వాడే ప్రతి వస్తువు కూడా ఆరోగ్యానికి ఎంతో బలాన్ని ఇచ్చేది ఉంది. వెల్లుల్లిపాయలు అయితేనేమి, ఆ ధనియాలు అయితేనేమి, జీలకర్ర అయితేనేమి, ఇలా అన్నీ కూడా కరివేపాకు, ఇలా అన్నీ ఎంత ఔషధ గుణాలు ఉన్నాయన్నీ వేసి కూడా చేశారు. ఇది ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా అమృతంగా అయితే ఉంది పచ్చడి. నేను ఇంతకుముందు ఎప్పుడు తినలేదు, కానీ ఈ నల్లేరికాడ కోసం తెలిసి మా గిరిజన మహిళలు ఎక్కువగా దీన్ని తయారు చేసుకున్నప్పుడు అయితే చూసాము, ఇది తయారు చేయించాం. చాలా టేస్టీగా అయితే ఉంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నల్లేరికాడ సిటీలో కూడా ఉంటుంది. ఆ పట్టణాల్లో ఉన్న వాళ్ళు కూడా ఈ కాడని అయితే తీసుకొని పచ్చడి చేసుకొని ప్రస్తుతం ఈ కాలంలో వస్తున్న నరాల బలహీనత అయితే మాత్రం బయటపడవచ్చు. ఎందుకంటే ఈ పచ్చడి రెగ్యులర్గా తీసుకోవడం వల్ల నరాల బలహీనత అయితే తగ్గిపోద్దని అంటున్నారు. అలాగే ఎముకలు, విరిగిన ఎముకలు కానీ, ఎముకలు దృఢత్వం కానీ వస్తూ ఉంటుందని అయితే మాత్రం చెప్తున్నారు. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, దీన్ని టేస్ట్ తయారు చేసి మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి.